వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటుగా న్యూమరాలజీ గురు శ్రీ భరత్ భూషణ్, ముదిగొండ గోపికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గోపికృష్ణ గారు. దీపావళి పండుగ రాబోతోంది, సో న్యూమరాలజీ ప్రకారం దీపావళి ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ముందుగా వీళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతాం మనం సుమన్ టీవీ తరఫు నుంచి అందరికీ కూడా. తర్వాత ఈ న్యూమరాలజీ అంటున్నారు, దీపావళి అంటున్నారు, దేవుళ్ళు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. జ్యోతిష్యానికి ఏమో కేవలం జీవించిన వాళ్ళకే జాతకాలు చెప్తున్నాయి, జ్యోతిష్యం కానీ పామిస్ట్రీ కానీ. ఈ న్యూమరాలజీ హయ్యర్ లెవెల్ ఎట్లుంటే వాళ్ళకి ఎలాగో న్యూమరాలజీ ప్రకారం జాతకాలు చెప్పడమే కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ కూడా చెప్తుంది, కార్ నెంబరు, డోర్ నెంబరు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అయినప్పుడు న్యూమరాలజీకి ఏంటంటే స్కైజ్ ది లిమిట్, అందుకే దీనికి అప్లైడ్ సైన్స్ అని పేరు పెట్టాం. మనకు ఏదైనా ఒక పండుగ పేరు కానీ ఒక డేట్ కానీ ఏదో ఒకటి పేరో నెంబరో కనుకుంటే దేని గురించైనా ఈ శాస్త్రాన్ని అప్లై చేసి రిజల్ట్ చెప్పొచ్చు. ఈ సూత్రం నాన్ చేస్తే దీపావళి వచ్చింది. దీపావళి మామూలుగా సరే మనం కార్తీక మన తెలుగులో అయితే కార్తీక మాసం వస్తుంది, ఇంగ్లీష్లో మనకు దాదాపు నవంబర్లో వస్తుంది, మొదటి వారం రెండు వారం నవంబర్లో వస్తుంది దాదాపు, ఒక్కోసారి వస్తే రెండు రోజుల ముందు రావచ్చు. సో అక్టోబర్ నవంబర్ మాసాలని విష్ణుమూర్తి సంబంధించింది. ఈ అక్టోబర్ నవంబర్ రెండు మాసాల్లో విష్ణుమూర్తి శివుడు తిరుగుతుంటారట, సంచారం చేస్తుంటారట కార్తీక మాసం, అందుకే కార్తీక వనభోజనాలు కూడా పెడుతుంటారు. సో ఈ నవంబర్ నెలలో వస్తుంది కాబట్టి నవంబర్ పుట్టిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అంటాం. ఇంత ఈ దీపావళి ఎవరి పండుగ సరే మన పండుగ తర్వాత దీనికి కారకులు ఎవరు అని అంటే శ్రీకృష్ణుడు సత్యభామ, అదే కదా, నరకాసురుడు వధించడం, ఆ తర్వాత దీపావళి జరుపుకుంటాం. ఇంతకీ దీపావళి అనేది కాస్ట్లీ పండుగ, ఇప్పుడే చెప్పుకున్నాం ఇప్పుడే సిక్స్ ఎలా ఉంటుందని. విష్ణుమూర్తి ఏమో నెంబర్ 5, లక్ష్మీదేవి ఏమో నెంబర్ 6. సో ఇది వీళ్ళ పండుగ కాబట్టి డెఫినెట్గా కాస్ట్లీ పండుగ ఉంటుంది. ఎంత చిత్రం అంటే ఈ పండుగ వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు పనిచేస్తుంటారు, ఉద్యోగాలు ప్రైవేట్ జరగడంలో ఫెస్టివల్ అడ్వాన్స్ అడుగుతుంటారు దీపావళికి. ఫెస్టివల్ మరి ఎందుకు కాస్ట్లీ? ఈ దీపావళికి ఏమేమి జరుగుతాయి? రేపు ఇంట్లో కంపల్సరీగా స్వీట్లు హాట్లు చేసుకోవాలి, ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకురావాలి, ఇంటికి మొత్తం కలర్ పెయింట్స్ చేయాలి. ఇక టపాకాయలు అంది వీడు అన్ని ఒక ఎత్తు, టపాకాయలు మాత్రం ఒక ఎత్తు, ఇప్పుడు అంత హై రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి, కాస్ట్లీ పండుగ ఇది, కానీ బ్యూటిఫుల్ పండుగ, కలర్ఫుల్ పండుగ, రంగురంగులు ఎక్కడ పోయినా మతాబులు, చిచ్చుబుట్లు, కలర్లు, ఇంటి ముందు దీపాలు. దీపావళి అంటే అదే కదా, దీపావళి వరుసగా పెడితే అంత దీపావళి, వరుసగా దీపాలు నమరిస్తే దీపావళి అవుతుంది, అది వెలిగిస్తారు. సో చాలా కలర్ఫుల్ పండుగ, కానీ అది సేమ్ కేమ్ కాస్ట్లీ కూడా, మరి అవ్వాబోవ రెండు కాదు కదా. ఈ కాస్ట్ పెడితేనే పండుగ బాగుంటుంది కాబట్టి ఇది ఈ పండుగ జరుగుతుంది దీపావళి రోజు కాస్ట్లీ పండుగ, వాళ్ళని బట్టి దీనికి వస్తుంది అనమాట. అయితే దీపావళికి ఏం జరుగుతుంది అని అంటే మరి ఆ రోజు లక్ష్మీదేవి పండుగ కదా, మరి మీరు చెప్పేదంతా బాగుంది, ఇవన్నీ ఎవరు చేస్తారు ఈ కాస్ట్లీ పండుగకి? ఫెస్టివల్ అడ్వాన్స్ ఎక్కడ ఇస్తారు? మీరు ఎప్పుడన్నా ఒక ఎంప్లాయీ వెళ్ళి సార్ శివరాత్రి వస్తుంది ఫెస్టివల్ అడ్వాన్స్ అని ఎవరిని ఇస్తారా? శివరాత్రికి ఫెస్టివల్ అడ్వాన్స్ ఏముంది? ఓ ఇవ్వబోతుండా, ఓ రుద్రాక్ష, నీళ్ళు మీ ఇంట్లో వస్తారు, లేకపోతే వాటర్ బాటిల్ ఇప్పుడు ఇది తీసుకుని షుడ్ కాబట్టి దీనికి ఫెస్టివల్ అడ్వాన్స్ ఎందుకు? అసలు ఫుడ్డే ఉండదు కదా, శివరాత్రి మొత్తం మనం ఉపవాసం చేస్తాం, కొత్త బట్టలు ఉండవు, కలర్స్ ఉండవు, ఏ ఉండవు, ఖర్చు లేదు. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటాం. ఇవన్నీ అలంకారాలు బాగా కావాలి. ఇది దీపావళి అనేది ఈ న్యూమరాలజీ దీంట్లో అప్లై చేసినప్పుడు వస్తుంది. ఈ నవంబర్ వీళ్ళది కొంచెం అదృష్ట మాసం, డబ్బుకి సంబంధించి లక్ష్మికి సంబంధించిన మాసం కాబట్టి మరి ఈ మధ్యతరగతి కింద ఉన్న వాళ్ళకి దీపావళి పండుగ ఏం చేయాలి? రేపు ధనవంతులు ఎట్లాగో డబ్బు పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా కష్టాలకి పండుగ చేసుకుంటారు. మామూలు కూడా ఉన్నంతలో మామూలు బట్టలు ఏవో చేసుకొని మామూలు దీపాలు పెద్ద ఖర్చేం కాదు, మట్టి ప్రమాదంలో పెడతాం మనం. ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ వస్తున్నాయేమో కానీ చాలా తక్కువలు కూడదు కనుక దీపాలు ఇంట్లో కనుక పెట్టుకుంటే ఏ ఇంట్లో దీపాలు దీపావళి రోజు రేపు ఉంటుందో ఇంటా బయట ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది తిరుగుతుందో సమన్నమాట. సో ప్రతి దీపావళి జరుగుతుంటే ఇక్కడ ఈ కింద కటిక పేదవాళ్ళు ఒక యావరేజ్కి రావచ్చు, ఈ మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్కి రావచ్చు అని మనకు భారతీయ సంప్రదాయంలో ఒక నమ్మకము. ఇక మొండిగా వాదించాలంటే ఓ గుడిసెలో ఉన్నాడండి, ప్రతిరోజు దీపావళి జరుపుకుంటున్నాండి, 10 ఏళ్ళు అయింది ఆయన ఇంకా మల్టీమిల్లీ అంటే ఇట్లా కాదు, కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఇవన్నీ రెమెడీస్ అనమాట, భగవంతుడు కొందాన్ని కొంచెం మనం రిలీఫ్ ఒక చిన్న టిప్లాగా ఇస్తుంటాడు. ఇది న్యూమరాలజీకి దీపావళికి ఉన్న సంబంధం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, గోపికృష్ణ గారు చాలా చక్కగా వివరించారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి.